నీచ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలాగే మా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎంత దిగజారిపోయారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఐటీడీపీ అంటే లోకేష్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం. అందులో ఒక మార్ఫింగ్ వీడియోని అప్లోడ్ చేసి ఏ విధంగా మా పార్టీని అలాగే మా ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని టీడీపీ పార్టీ ప్రయత్నించిందో స్పష్టంగా ఈరోజు అర్థమైంది. ఒక మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి కానీ మార్ఫింగ్ వీడియోతో రాజకీయం చేయటం అనేది తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అందుకే టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న ముఖ్యమంత్రి ఉండటం మా అదృష్టమని ఈరోజు మహిళల్లో జగనన్నకి ప్రజాదరణ పెరిగి తన సొంత అన్నలాగా తమ్ముళ్లాగా మహిళలు ఆశీర్వదిస్తుంటే చూసి సహించలేక ఈరోజు ఇలాంటి ఒక దిగజారిన రాజకీయాలు చేస్తుండటం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నడిపిన అనిత గారికి, దాంట్లో తీర్మానాలకి ఆమోదం పలికిన మహిళామ తల్లులందరికీ కూడా కొన్ని ప్రశ్నలు అడగాలని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అంటే మా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలని మీరు కోరుకుంటున్నారు కదా, ఎందుకు సస్పెండ్ చేయాలో ఒకసారి చెప్పండి. 44 లక్షల మందికి అమ్మఒడి పథకం ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, 78 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, 25 లక్షల మందికి వైఎస్ఆర్ చేయుత ఇస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, లేక 32 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకు సస్పెండ్ చేయాలా, మహిళకి రక్షణ కల్పించడానికి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు సస్పెండ్ చేయాలా మా ప్రభుత్వాన్ని మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఘోరాలు ఆడవాళ్ళ మీద జరిగితే ఒక్కరోజైనా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేశారా? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఏ విధంగా ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించుతుంటే మేమందరం పోరాడుతున్న ఈరోజు మీరంతా ఎందుకు రాలేదమ్మా? ఆ రోజు అనిత గారు వారి ఎమ్మెల్సీ అయిన బుద్ధా వెంకన్న గారిని అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే చింతమనేని ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తుంటే వనజాక్షి అడ్డుకుందని ఇసుకలో వేసి కొట్టి చంపేస్తానని బెదిరిస్తే స్వయంగా వనజాక్షే పోలీస్ స్టేషన్ ఉద్ధా వెంకన్న గారిని అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే చింతమనేని ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తుంటే వనజాక్షి అడ్డుకుందని ఇసుకలో వేసి కొట్టి చంపేస్తానని బెదిరిస్తే స్వయంగా వనజాక్షే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తన ప్రాణానికి హాని కలుగుతుంది, తనను రక్షించండి రోడ్డు మీద కూర్చొని ఏడిస్తే కనీసం చింతమనేని సస్పెండ్ చేశారా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రాని మీరు ఈరోజు మార్ఫింగ్ వీడియోలు మీరే చేసి, మీరే అప్లోడ్ చేసి, మళ్ళీ మీరే సస్పెండ్ చేయాలని, మీరే ప్రభుత్వం వేస్ట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతుండడం చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం ఈరోజు జగనన్న మీద, వైఎస్ఆర్సీపీ మీద మీరు విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలే తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మార్ఫింగ్ వీడియోలతో, పిచ్చి పిచ్చి ప్రెస్ స్టేట్మెంట్లతో లేదా ఈ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని మహిళలకి అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు రాని మహిళలు ఈరోజు వస్తే ఏ విధంగా వాళ్ళు వచ్చారో అందరూ కూడా అర్థం చేసుకోగలరు. మీరు ఒక్కటే తెలుసుకోవాల్సింది, జగనన్న ప్రభుత్వంలో ఎక్కడైనా ఆడవాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కూడా ఆ కేసు ఫైల్ కాకుండా పక్కన పెట్టారా, లేదా ఏదైనా అమ్మాయిల మీద అన్యాయం జరిగి కేసు పెడితే రాజకీయంగా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కడున్నాయన్నా చూడండి. జగన్ గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, తన తల్లిని, తన చెల్లిని, తన భార్యని, తన కూతుర్లని ఎంత గౌరవిస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కూడా తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. కాబట్టే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు
రక్షణ విషయంలో కానీ రాజకీయంగా వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చే విషయంలో కానీ ఆర్థికంగా వాళ్ళకి భరోసా ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా చేస్తున్నారు కాబట్టి మహిళలు ఈరోజు ఆయనకి అండగా నిలబడ్డారు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు మీరు తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలి అనుకుంటే అది మీ కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలుసుకొని ఇకనైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకొని ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఉండమని కోరుకుంటున్నాం లేదంటే మరి ఎంత దూరమైనా వెళ్ళి మీకు ఇవ్వాల్సిన గుణపాఠాన్ని కూడా తెలియజేస్తాం నేను ఒకటి మాత్రం కోరుకుంటున్నా ఎస్పి ఫకీరప్ప గారు ఏదైతే మాట్లాడారో ఫకీరప్ప గారు మాట్లాడింది డీజీపీ గారు సమర్థిస్తున్నారా మేము ఆల్ పార్టీ లీడర్స్ అందరం కలిపి మేము వెళ్ళి అయ్యా మేమందరం కూడా డీజీపీ గారు ఈ ఎంపీ గోరెట్ల మాధవ్ ఇలాంటి ఇష్యూస్ లోని అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతని వికృత చేష్టలకు మేము ఇబ్బంది పడుతున్నాము మేమందరం కూడా బాధితులమే ఇందులోని మీరు అతని విషయంలో మీరు మాకు న్యాయం జరగండి అని చెప్పి డీజీపీకి చెప్తే నెక్స్ట్ డే ఫకీరప్ప గారేమో అతనికి క్లీన్ చీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం అంటే నేనేమంటానంటే డీజీపీ గారిని కూడా నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు బతకడానికి వీల్లేదా 75 సంవత్సరాలు ఆజాదీక అమృత్ మహోత్సవ్ అని చెప్పి ప్రతి వెహికల్ మీద కూడా భారతీయ జెండాను పెట్టుకుని తిరగండి ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద భారతీయ జెండాను పెట్టుకుని తిరగండి అని చెప్పే నాయకులకు అని అడుగుతున్నాను నేను ఈ విషయంలో అపీల్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారిని కూడా అడుగుతున్నా అమిత్ షా గారిని అడుగుతున్నా మా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది మా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి ఇటువంటి సమయంలో మీరు మా వైపు చూడాల్సిన అవసరం ఉంది ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి వికృత చేష్టలకి దొరికి ఈ రోజు అందరి చేత చీత్కారం పొందుతా ఉంటే అలాంటి వాడిని రక్షించడానికి మహిళ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా లోకాన్ని అంతటినీ కూడా అవమానపరిచే విధంగా అటువంటి నికృష్టుడిని ఈరోజు రక్షించడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద మీరు చర్యలు తీసుకోవాలి ఈరోజు నేషనల్ ఉమెన్ కమిషన్ అడుగుతున్నా స్టేట్ ఉమెన్ కమిషన్ మాట్లాడింది డీజీపీకి నేను ఎంక్వైరీకి అడిగాను అని నీకున్న సర్వాధికారాలతో డీజీపీకి ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వాలి ఈ రోజు వరకు ఆర్డర్ ఏమైంది డీజీపీ ఏం ఎంక్వైరీ చేశారు ఇదే ఎంక్వైరీ చేశారా డీజీపీ ఫకీరప్ప గారు ఇచ్చిన రిపోర్ట్ ఎంక్వైరీ రిపోర్టా అది అసలు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందా అసలు ఎక్కడ ఇంకొక విషయం ఈ బాధితులు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అఫ్ కోర్స్ ఆ బాధితురాలు ఉన్నదో చచ్చిపోయిందో దేవుడికి ఇక ఎక్కడుందో పాప ఆవిడ మీద మేము జాలిపడుతున్నాం నేను ఒకటే అడుగుతున్నా పోలీస్ వ్యవస్థని పోలీస్ అధికారుల్ని పోలీస్ బాసులందరినీ అడుగుతున్నా సీఎం గారి మీద ఏదో ఒక పోస్ట్ పెట్టామని ఎక్కడో కొలుగులో దాక్కున్న వాడిని తీసుకొచ్చి కొల్ల పొడుస్తున్నారు ఏ సీఎం గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా నా మీద అల్లాడు ఇలాగా మాట్లాడాడని ఎవరో ప్రభుత్వ వ్యవస్థల మీద ఎవరో ఒకటి ఇలా మామూలుగా యాక్టివ్గా మాట్లాడాడంటే వెంటనే వాడిని తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి మీ ఎంపీ స్థాయి లాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఎంపీ అని కూడా చూడకుండా కొట్టారు మహాసన రాజేష్ ఎక్కడో వ్యవస్థల మీద ఏదో జరుగుతుందని చెప్పి వీడియో క్లిప్పింగ్స్తో అతను మాట్లాడుతూ ఉంటే శ్రీకాకుళం తీసుకెళ్ళి అతన్ని భయపెట్టి కొట్టారు ఎవడిచ్చాడు కంప్లైంట్ చెప్పండి ఒకసారి మీకు దమ్ముందా మీ సీఎం ఇచ్చాడా కంప్లైంట్ లేకపోతే మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడా కంప్లైంట్ లేకపోతే ఏదైనా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చాడా కంప్లైంట్ చూపించండి తీసుకొచ్చి అప్పుడు లేని కంప్లైంట్ వ్యవస్థ మాధవ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు వచ్చింది కంప్లైంట్ వ్యవస్థ ఒకే ఒక కారణం మాధవ్ని రక్షించాలని ఒకే ఒక కారణంతో ఇంతమంది ఆడబిడ్డలను అవమానించిన జగన్మోహన్ మూసుకొని కూర్చుంటాం నోర్లు మూసుకొని ఉంటాం ఎందుకంటే మిమ్మల్ని ఓట్లేసి సీఎంగా కూర్చొని పెట్టిన పాపానికి ఇలాంటి ఎదవల్ని నికృష్టుల్ని నీచుల్ని సమర్థించే పొజిషన్లో మీరున్నారంటే అంతకు మించిన దౌర్భాగ్యం మాకేం లేదు 2 సంవత్సరాలు మూసుకొని కూర్చుంటాం తర్వాత ఆడాలి తడాక ఏంటో మేము చూపిస్తాం అవంతి శ్రీనివాస్ అలాంటి ఎదవేషాలు వేసినప్పుడు ఒక వీడియో కాల్లో మాట్లాడినప్పుడు ఆ రోజు ఇలా చర్యలు కానీ ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వెకిలి చేష్టలు వేస్తూ దొరికిన తర్వాత ఇంకా దాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో బుర్రెవరిది చెయ్యవరిది అని ఆలోచించుకొని కూర్చుంటే గనక ఈరోజు ఎంతమంది ఆడపిల్లల తాలూకా ఉసురు మీరు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి దీన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా ఎస్ మాకు ఒకటే చెప్తున్నాం మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ
ఈ వ్యవస్థల మీద నమ్మకం నమ్మకం లేదు ఈరోజు దాని గురించినే అన్ని పార్టీల వాళ్ళం కూడా కలిసాం ఈరోజు ఇదే జేఏసి పార్లమెంట్ అన్ని పార్లమెంట్లో కూడా పార్లమెంట్ స్థాయిలో కూడా జేఏసీని ఏర్పాటు చేసుకుంటాం మా ఆడవాళ్ళకి మా మహిళల తాలూకా రక్షణ మాది మేము చూసుకోవాలి మా మహిళల రక్షణ మేము మామల్ని మేము కాపాడుకోవాలని ఏకైక ఉద్దేశంతో ఆల్ పార్టీస్ ఆల్ సోషల్ యాక్టివిస్ట్లు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం ఈరోజు అందరం కూడా కోడ కట్టుకొని ఢిల్లీ నడి వీధుల్లో కూడా వెళ్ళి కూర్చొని ఇదే ఎంపీ గోరంట్ల మాధవ్ని బర్త్రఫ్ చేసేటంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళల తాలూకా సపోర్ట్ అందరిది తీసుకుంటాం వీలైతే లోక్సభలో ఉన్న మహిళా ఎంపీలందరినీ కూడా కలుస్తాం ఎందుకంటే ఇలాంటి నీచుడున్న సభలో అలాంటి మహిళా ఎంపీలు కూర్చోలేరు ఇలాంటి నికృష్టులున్న సభలో అలాంటి ఎంపీలకి గౌరవం ఉండదు ఇదే విషయాన్ని నేను తెలియజెప్పుకుంటాం ఒక మాధవ్ కావాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల తాలూకా గౌరవం కాపాడతావా జగన్మోహన్ రెడ్డికే వదిలేస్తున్నాం ఈరోజు ఈరోజు నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అపాయింట్మెంట్ తీసుకుంటాం గవర్నర్ని కలుస్తాం వీలైతే అమిత్ షా గారిని కూడా అపాయింట్మెంట్ మేము అడుగుతాం కంపల్సరీగా వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల మీద చేస్తున్న దాష్టికాలు కానీ మహిళల్ని ఎలా మోసం చేస్తున్నారని కానీ మహిళల్ని ఎలా కించపరుస్తున్నారని కానీ మహిళల్ని ఎలా అవమానిస్తున్నారో ఓవరాల్గా మహిళా వ్యతిరేక గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని బర్త్రఫ్ చేయాలని కోరుకుంటున్నా లాస్ట్గా ఒక మిషన్ చెప్పాలి మీకు నిన్న రోజా గారు బయటకు వచ్చారు ఎస్పెషల్లీ అనితా గారు అని చెప్పి మాట్లాడారు సో ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడాలి అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే అమ్మఒడి ఇచ్చాం కదా ఆసరా ఇచ్చాం కదా చేయూతి ఇచ్చాం కదా మూసుకొని కూర్చోండి అన్నట్టు ఉంది